హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. ఈరోజు మన వీడియోలో వంట నాని వాళ్ళు కూడా చాలా తేలికగా ప్రెషర్ కుక్కర్లో మటన్ బిర్యానీని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ మటన్ పీసెస్ని తీసుకుంటున్నాను. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మీ రుచికి సరిపడినంతగా ఉప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ముందు రోజే ఇలా పసుపు మరియు సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని తయారు చేసుకుని 1 అవర్ ముందు తీసి పెట్టుకున్నాను. అందుకోసమని ఈ పీసెస్ ఇలా ఉన్నవి. అందుకోసమే నేను పసుపు మరియు సాల్ట్ని తక్కువగా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ వరకు అలవెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు ఇలా నాన్ వెజ్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కారం క్వాంటిటీ అలాగే స్పైసెస్ కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసేసుకోవాలి. అలాగే 1 నిమ్మ చెక్కని కూడా ఇలా మొత్తం కంప్లీట్గా యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా తురుముకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మటన్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఎగ్జాక్ట్గా 20 to 30 మినిట్స్ పాటు పక్కన ఉంచేసుకోవాలి. ఈలోపు మనం మిగిలిన ప్రొసీజర్ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ బాస్మతి రైస్ని 1 గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. మీరు ఎక్కువగా ఎప్పుడైనా సరే కొత్తవి కాకుండా కొంచెం పాతవైన బాస్మతి రైస్ని తీసుకున్నారంటే పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు 2 సార్లు వాష్ చేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని నానబెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఇందులోనే 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, అలాగే ఇలాచి, జస్ట్ కొంచెం జీలకర్ర, లేదంటే ఇందులోనే మీరు సహజీరాన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత 3 to 4 వరకు పచ్చిమిర్చి, 1 పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు ఈ స్టేజ్లో ఉప్పునేమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1-2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ ఆనియన్స్ అనేది ఈ కలర్లో వస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లవెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మరలా ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగానే మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నాం కదా మటన్ పీసెస్ అన్నిటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా ముందుగానే మ్యారినేట్ చేయడం ద్వారా మనకి మటన్ పీసెస్ అనేది చాలా త్వరగా కుక్ అయిపోతాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 to 6 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఇందులోనే బాగా పండిన 1 టమాటా, అలాగే సన్నగా తురుముకున్న పుదీనా మరియు కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా ఈ విధంగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే టోటల్గా 15 to 30 మినిట్స్ టైం పడుతుందన్నమాట. అది కూడా మీరు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించేసుకోవాలి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్ పెట్టారంటే మనకి ఈ విధంగా వాటర్ అనేది ఎక్కువగా వచ్చేసి ముక్కలన్నీ కూడా అడుగున మాడిపోతాయని గుర్తుంచుకోండి. ఇలా మనకి ఈ విధంగా వాటర్ అనేది కొంచెంగా ఉన్నప్పుడే ఈ పైన మూతని సెట్ చేసేసుకొని లిడ్ని పెట్టుకొని ఎగ్జాక్ట్గా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. గుర్తుంచుకోండి, 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసి మొత్తం ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి ఈ మటన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. జస్ట్ 80% వరకు ఉడికింది. ఇంకా 20% ఉంటే సరిపోతుంది. ఆ స్టేజ్లో మాత్రమే మీరు రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. మనకి ఇక్కడ గ్రేవీ అనేది ఇంకొక 1/2 గ్లాస్ వరకు ఉంది కాబట్టి వాటర్ క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు బాస్మతి రైస్ కాకుండా నార్మల్గా రెగ్యులర్గా తీసుకునే రైస్ తీసుకునేటట్లయితే 1/4 పావు వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఫైనల్గా నేను ఇక్కడ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి బిర్యానీ మసాలాని 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర బిర్యానీ మసాలా అవైలబుల్గా లేకపోతే గరం మసాలానైనా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి సాల్ట్ చూసుకొని చెక్ చేసుకొని సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత పైన ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, బిర్యానీ మనకి పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా కుక్ అయిపోయిందో, ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి.
సో ఫ్రెండ్స్ మూత తీసిన వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడు ఇది మనకి ముద్దలాగా కనిపించినా చల్లారే కొంది పొడిపొడలాడుతూ ఉంటుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు దీన్ని మీరు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా క్విక్గా మటన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో రెడీ అయిపోయింది. నేను చెప్తున్న ఈ టిప్స్ని ఫాలో అవుతూ కనుక ఒకసారి మటన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకున్నారంటే వంట రాని వాళ్ళు కూడా చాలా తేలికగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో మటన్ దమ్ బిర్యానీని కూడా ఎలా ప్రిపేర్ చేయాలి అనేది వీడియో షేర్ చేసేస్తాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వగానే పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం ద్వారా వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.